పోటీ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులతో పాటు అనివార్యంగా మనకి ఆంగ్ల భాష కూడా ఉంది మరి చాలామంది విద్యార్థులు ఆంగ్లం అనగానే ఇది చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ అని భయపడుతుంటారు ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు చాలా బెంబేలు ఎత్తిపోతుంటారు వాస్తవానికి అలాంటి భయం అక్కర్లే మంచి ప్రణాళిక సమయ పాలన తర్వాత పదే పదే తీసుకున్నటువంటి అంశాన్ని బాగా అవలోకనం అవగతం చేసుకోవటం ఇలాంటివి మనల్ని విజయతీరాలకి తీసుకెళతాయి అయితే గ్రూప్ టూ లాంటి పరీక్షలో ఆంగ్ల భాషను బేసిక్ ఇంగ్లీష్గా వర్ణిస్తున్నారు ఇది పదవ తరగతి స్టాండర్డ్లో ఉంటుంది అని చెప్పారు మరి అందులో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అంటే టెన్త్ క్లాస్ స్టాండర్డ్ దాకా అన్ని అంశాలు రావచ్చు నిజానికి ఒక భాషలో రాణించాలంటే అన్ని అంశాలు భాషా భాగాల నుంచి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లేదా వర్డ్ క్లాసెస్ అంటాం వాటి నుంచి మొదలుకొని అన్ని అంశాలను అన్ని వ్యాకరణ అంశాలను మనం కవర్ చేయాలి కాబట్టి కేవలం పరీక్షలను దృష్టిలో పెట్టుకొని గబగబా ఏవో కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చదివేద్దాం అనేకంటే లోతైన అధ్యయనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా విజయం దగ్గరగా ఉంటుంది ముఖ్యంగా ఇంగ్లీష్లో లేదా ఏ సబ్జెక్టులోనైనా ఒక్క మార్కు చాలు అది మనల్ని ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళవచ్చు లేదా అమాంతం మనకు ఆ ఉద్యోగం రాకుండా కూడా చేయవచ్చు కాబట్టి ముందుగా ఒక చక్కని మైండ్ సెట్ పెట్టుకోవాలి ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ఇంగ్లీష్ అంటే అది భయపడాల్సినటువంటి అంశం ఏం లేదు ఒక ఆటలో ఒక ఆటగాడు ఓడిపోతుంటే తప్పు ఆటది ఉండదు ఆ ఆటగాడిది ఉంటుంది నాకు గజ్జలు సరిగ్గా లేవు అందుకే డాన్స్ రావట్లేదంటే ఎట్లా డాన్స్ చేసే తీరును నేను మెరుగుపరచుకోవాలి కాబట్టి ముందు ఒక మంచి మైండ్ సెట్తో గుణాత్మకంగా సకారాత్మకంగా మనందరం సిద్ధమైతే పరీక్షలని ఆస్వాదించి అనుకున్న ఉద్యోగం సాధించి మనం ఇదొక మంచి తరుణం ఒక శుభ తరుణం కాబట్టి మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుందాం గుర్తుంచుకోండి విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు చెయ్యవలసిందల్లా చేయాలి ఇది ఆంగ్లం కావచ్చు అన్ని సబ్జెక్ట్స్ కూడా రైట్ ఆంగ్ల భాషకు వచ్చేద్దాం మరి కేవలం యుద్ధరంగంలోకి వెళ్ళినప్పుడు ఒక సైనికుడికి కరాలు మాత్రమే ఉంటే సరిపోదు కరాలతో పాటు పరికరాలు కావాలి మరి మనందరం కూడా మంచి మెటీరియల్స్ని గ్యాదర్ చేసి పెట్టుకోవాలి మరి మీరంతా ఎలాంటి అంటే మనందరిలో ఉండే ఒక చెడ్డ గుణం ఏంటంటే రకరకాల మెటీరియల్స్ అన్నీ కొనుక్కుంటాం ర్యాక్లో పెట్టుకుంటాం ఏవి చదవాలో తెలియదు సముద్రం అంత సమాచారం ఈరోజు వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ నేను ఇచ్చే సూచన ఏంటంటే మంచి నాణ్యత కలిగినటువంటి మెటీరియల్ని ఒకటో రెండో ముగ్గురు ఎక్స్పర్ట్స్కి సంబంధించిన మంచి మెటీరియల్ని లిమిటెడ్గా దగ్గర పెట్టుకొని పదే పదే అదే అదే అన్నట్టుగా రిపిటిషన్తో మనం గనక చదువుకుంటే ఏ సబ్జెక్టు కష్టం కాదు ఏ పోటీ పరీక్ష కష్టం కాదు కాబట్టి మనకి ఈ పదవ తరగతి సామర్థ్యంతో ఆ స్టాండర్డ్తో పోటీ పరీక్షల్లో ముఖ్యంగా గ్రూప్ టూను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ప్రప్రథమంగా క్లోజ్ టెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది సిఎల్ఓ జెడ్ క్లోజ్ టెస్ట్ దీన్ని ఇంకో రకంగా క్లోజ్ డిలీషన్ టెస్ట్ అంటాం అంటే ఒక అభ్యర్థి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి అందులో కొన్ని అంశాలను వదిలేస్తే కొన్ని పదాలను తీసేస్తే ఏ ఏ అంశాలు అందులో ఫిట్ అవుతాయి అని ఎలా అర్థం చేసుకుంటున్నాడు అని పరీక్ష చేయటం మరోసారి మరో రకంగా చెప్పాలంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అభ్యర్థికి ఎలా ఉంది విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు సరైన ఒకాబిలరీ ఉందా గ్రామర్ కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాడా లేదా ఇలాంటి అంశాలను క్లోజ్ టెస్ట్లో లేదా క్లోజ్ డిలిషన్ టెస్ట్లో అభ్యర్థిని పరీక్ష చేస్తారు అయితే పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో విల్సన్ ఎల్ టేలర్ అనేటటువంటి ఒక పరిశోధకుడు అభ్యర్థులు వాళ్ళ భాషా సామర్థ్యాన్ని ఎలా పెట్టుకుంటున్నారో పరీక్ష చేయడానికి ఈ క్లోజ్ టెస్టును తను తయారు చేశారని మనకి ఆధారాలు చెబుతాయి ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం క్లోజ్ టెస్టులో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు ఎలాంటి ప్రశ్నలైనా రావచ్చు మరి ఒకే రకమైన ఆన్సర్ ఉంటుందా అక్కర్లేదు భిన్నమైన ఆన్సర్ ఆన్సర్స్ ఉండొచ్చు అందరికీ మార్కులు వస్తాయి ఎలా ఉంటుందో చూద్దాం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ వాక్యాన్ని వినండి టుడే ఐ వెంట్ టు ద డాష్ అండ్ బాట్ సమ్ మిల్క్ అండ్ ఎగ్స్ టుడే ఐ వెంట్ టు ద డాష్ అండ్ బాట్ సమ్ మిల్క్ అండ్ ఎగ్స్ ఇక్కడ డాష్లో ఎక్కడికి వెళ్ళామో రాయాలి అప్పుడే అర్థం కాకపోవచ్చు ఇంకా వినండి ఐ న్యూ ఇట్ వాజ్ గోయింగ్ టు రెయిన్ ఐ న్యూ ఇట్ వాజ్ గోయింగ్ టు రెయిన్ బట్ ఐ ఫర్గాట్ టు మై డాష్ బట్ ఐ ఫర్ గాట్ టు మై డాష్ అండ్ గా టు వెట్ ఆన్ ద వే ఈరోజు డాష్ అనే ప్రదేశానికి మిల్క్ ఎగ్స్ కొనుక్కోవడానికి వెళ్ళాను వెళ్ళి తప్పకుండా వర్షం పడుతుందని తెలుసు నేను డాష్ మర్చిపోయాను ఏం చేసేది మధ్యలో తడిసిపోయాను సో టుడే ఐ వెన్ టు ద డాష్ అండ్ బాట్ సమ్ మిల్క్ అండ్ ఎగ్స్ ఇక్కడ బాట్ సమ్ మిల్క్ అండ్ ఎగ్స్ అనగానే అదేదో షాప్కి వెళ్ళాం లేదా మార్కెట్కి వెళ్ళాం లేదా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం ఇక్కడ అన్ని కరెక్ట్ ఆన్సర్సే కాబట్టి ఐ వెంట్ టు ద డాష్ అన్నప్పుడు ఐ వెంట్ టు ద స్టోర్ ఐ వెంటు టు ద సూపర్ మార్కెట్ ఐ వెంట్ టు ద షాప్ ఐ వెంట్ టు ద మార్కెట్ ఐ వెంట్ టు ద గ్రోసర్ ఇలా ఏది రాసినా కరెక్టే ఆ తర్వాత అండ్ బాట్ సమ్ మిల్క్ అండ్ ఎగ్స్ కాగానే ఐ న్యూ ఇట్ వాస్ గోయింగ్ టు రెయిన్ వర్షం పడుతుందని నాకు ముందే తెలుసు బట్ ఐ ఫర్గాట్ టు టేక్ మై డాష్ మరి వర్షం పడుతుందని తెలుసు అయినా డాష్ మర్చిపోయానంటే ఇంకేముంటుంది తప్పనిసరిగా అంబ్రిల్లా అయినా ఉంటుంది లేదా రెయిన్ కోట్ అయినా అయి ఉంటుంది సో ఐ ఫర్గాట్ టు టేక్ అంబ్రి మై అంబ్రిలా ఆర్ మై రెయిన్ కోట్ ఈ రెండిట్లో ఏది రాసిన మార్కులు వస్తాయి అండ్ ఆన్ ద వే ఐ గాట్ వెట్ తడిసిపోయాను ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మధ్యలో కొన్ని అంశాలను మిస్ చేస్తారు మిస్ చేసినప్పుడు అప్రాప్రియేట్ పదం అక్కడ ఏముందో మనం అర్థం చేసుకొని అక్కడ రాస్తే మొత్తానికి అభ్యర్థికి ఆహా ఒక విషయం ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏ ఏ పదం రాయాలో ఈ అభ్యర్థికి ఆ సామర్థ్యం ఉంది అందుకే ఆంగ్లంలో మనం అంటాం ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అంటాం ప్రతి వస్తువుకు ఒక స్థలం ఉండాలి ఆ వస్తువు తనదైన స్థలంలో ఉండాలి ఇంట్లో గడపలో టీవీ పెట్టాం కదా టీవీ కంటే ఓ ప్లేస్ ఉంటుంది అలా ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అందుకే చాలా చక్కని ఉద్దేశంతో ఈ క్లోజ్ టెస్ట్ని పెడతారు పరీక్షల్లో చాలా మంచి టెస్ట్ ఈజీ కూడా అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఐ ఫగాట్ టు క్యారీ మై డాష్ టు స్కూల్ ఐ ఫగాట్ టు క్యారీ మై డాష్ టు స్కూల్ ఐ దేర్ ఫోర్ హ్యాడ్ టు షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ స్కూల్కి నేను డ్యాష్ మర్చిపోయాను ఇంకా నా ఫ్రెండ్తో షేర్ చేసుకోవాల్సి వచ్చింది ఏముంటుంది స్కూల్కి తీసుకెళ్లడంలో మర్చిపోయింది ఐదర్ పుస్తకం అన్నా ఉంటుంది లేదా టిఫిన్ అన్నా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఐ ఫట్ టు క్యారీ మై టిఫిన్ టు స్కూల్ లేదా బుక్ టు స్కూల్ ఈ రెండిట్లో ఏది రాసినా పర్వాలేదు కానీ తీసుకపోలేదు కాబట్టి ఏమైంది ఐ దెర్ ఫోర్ హ్యాడ్ టు షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ పుస్తకమైనా లేదా టిఫిన్ అయినా ఫ్రెండ్ ద్వారా మనం ఫ్రెండ్తో షేర్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఆ సందర్భంలో అప్రాప్రియేట్గా సముచితంగా ఆ మిస్ అయినటువంటి అంశాన్ని అక్కడ రాస్తే మార్కులు మనవే విజయం మనదే కాబట్టి ఒక మంచి మైండ్ సెట్తో ఎలాంటి టెన్షన్ లేకుండా అటెన్షన్ కావాలి మనకు కావాల్సింది టెన్షన్ కాదు అటెన్షన్ కాబట్టి ఈజీగా మనం గిటం కావచ్చు అందుకే నిదానంగా చదవాలి కేవలం పరీక్షను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావడం కాకుండా అసలు లర్నింగ్ అనేది ఎంజాయ్ చేయాలి ఎంత బాగుంటుందండి మంచి మంచి విషయాలు నేర్చుకోవటం వల్ల జ్ఞానాన్ని సముపార్జిస్తే ఎంత గొప్పగా ఉంటుంది తద్వారా ఒక పర్పస్ఫుల్ సిటిజన్గా మనం తయారవుతే మనము మన కుటుంబం ఈ సమాజం చాలా గొప్పగా హర్షించి ఒక గొప్ప దేశం ఒక గొప్ప భూమండలాన్ని మనం తయారు చేయగలుగుతాం ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం హీ ఎయిట్ డాష్ పపాయా హీ ఎట్ డాష్ పపాయా అండ్ త్రూ డాష్ సీడ్స్ అవే అండ్ త్రూ డాష్ సీడ్స్ అవే ఇక్కడ హి ఎట్ డాష్ పపాయా బొప్పాయి పండు తిన్నట మనం ఇక్కడ ఆర్టికల్స్ని దృష్టిలో పెట్టుకుంటే హీ ఎట్ ఏట్ అపాయా అనొచ్చు లేదా తాను కొనుక్కున్న పపాయా కాబట్టి హి ఎట్ హిజ్ పపాయా అని కూడా అనొచ్చు అక్కడ కాబట్టి అ లేదా హిజ్ ఇందులో ఏది రాసినా కరెక్ట్ అండ్ త్రూ ద సీడ్స్ అవే అండ్ త్రూ ద సీడ్స్ అని వె అని రాయొచ్చు ఆర్టికల్ లేదా అండ్ త్రూ ఇట్స్ సీడ్స్ దేని విత్తనాలు అదే ఆ బొప్పాయి పండు యొక్క విత్తనాలు అంటే ఇక్కడ రెండు రకాలుగా రాయచ్చు హీ ఎట్ అఫాయ అండ్ త్రూ ద సీడ్స్ ఇదైనా రాయాలి లేదా హీ ఎట్ హిజ్ పఫాయా అండ్ త్రూ ఇట్స్ సీడ్స్ ఇలా ఏది రాసినా సరే చివరిలో ఇంకొక ఎగ్జాంపుల్ను చూద్దాం ఈ క్లోజ్ టెస్ట్కి సంబంధించి క్యాన్ ఐ హ్యావ్ అ డాష్ విత్ యూ కెన్ ఐ హ్యావ్ అ డాష్ విత్ యూ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమున్నాయంటే ఏ స్విఫ్ట్ బి క్విక్ సి ప్రామ్ట్ స్విఫ్ట్ క్విక్ ప్రామ్ట్ వాస్తవానికి ఈ మూడు సూట్ అవుతాయి కెన్ ఐ హ్యావ్ అ స్విఫ్ట్ వర్డ్ విత్ యూ అనొచ్చు క్విక్ వర్డ్ విత్ యూ అనొచ్చు లేదా ఫ్రామ్ వర్డ్ విత్ యూ అప్పుడు అన్నీ కరెక్ట్గా అనిపించినప్పుడు అత్యంత ఫ్రీక్వెంట్గా మనం నిత్య జీవితంలో లేదా పదుగురు వాడే పదాన్ని అందరికీ అర్థమవుతుంది కాబట్టి అలాంటి పదాన్ని వాడాలి అది అలవాటులో ఉంటుంది యూసేజ్లో ఉంటుంది యాక్టివ్గా కాబట్టి కాబట్టి మనం జనరల్గా ఏమంటాం ఐ హ్యావ్ అ క్విక్ వర్డ్ విత్ యూ అంటే ఒక 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 విషయం చెప్పేదాన్నికు అన్నదాన్ని హ్యావ్ అ క్విక్ వర్డ్ విత్ యూ కాబట్టి ఇక్కడ క్విక్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ ఇలా అభ్యర్థి ఆ మిస్ అయినటువంటి పదాలను అందుకే దీన్ని డెలిషన్ టెస్ట్ అని కూడా అన్నారు క్లోజ్ టెస్టే కాకుండా డిలిషన్ టెస్ట్ ఇలాంటివి మనకి చాలా చాలా పుస్తకాలు ఉన్నాయి ఉదాహరణలు ఉన్నాయి ఓ రెండు మూడు మంచి పుస్తకాలు దగ్గర పెట్టుకొని మనదైన నోట్స్ రాసుకొని సిద్ధంగా ఉన్నప్పుడు అసలు దానంత ఈజీ ఇంకొకటి లేనే లేదు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక శిఖరం ముందర నిలబడి అలాగే దానివైపు చూస్తూ అది రావాలి రావాలి రావాలంటే అది రాదు మనమే ఆ శిఖరం దగ్గరికి వెళ్ళాలి విజయం మన దగ్గరికి రాదు మనమే విజయం దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కావలసినంత ప్రిపరేషను కావలసినంత మెటీరియల్సు మనం సమీకరించుకొని ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది నిపుణులు వారు ఇచ్చేటటువంటి సూచనలు పాటిస్తూ విజయతీరాలకు మనమంతా వెళ్ళాలి ఆ దిశలో మనం ప్రయత్నం చేద్దాం రెండవ అంశం చూద్దాం ఆంగ్ల భాషకి సంబంధించి ఫిలింగ్ ద బ్లాంక్స్ ఇచ్చినటువంటి ఖాళీలను పూరించాలి ఇది ఏ పోటీ పరీక్షలోనైనా చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు అయితే ఇక్కడ గ్రామర్ వచ్చి ఉండి సరైనటువంటి వాక్య నిర్మాణాలు మనకు తెలిసి ఉంటే అక్కడ టెన్సెస్ అనుకోండి లేకపోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు లేదా డైరెక్ట్ ఇండైరెక్ట్ వచ్చి ఏదైనా కావచ్చు వాయిస్ కావచ్చు కాస్త వ్యాకరణ పరిజ్ఞానం ఉంటే చాలు ఆ ఫిలింగ్ ద బ్లాంక్స్ చాలా ఈజీగా నింపవచ్చు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం

సో హీ ఓకప్ నెయిదర్ హీ ఓకప్ అంటే నిద్ర లేచిన తర్వాత చూసుకున్నాడు తన బ్యాగు పోయిందని అంటే ఎప్పుడైతే తాను నిద్ర లేచి చూశాడో అప్పుడు బ్యాగు పోయిన సంగతి గుర్తించాడు అన్నప్పుడు ఇక్కడ అప్రాప్రియేట్గా వెన్ హీ ఓకప్ హీ సా దట్ హిస్ బ్యాగ్ వాజ్ స్టోలెన్ ఇక్కడ వెన్ అనేది రైట్ ఆన్సర్ ఒకవేళ ఇఫ్ హీ ఓకప్ ఒకవేళ లేస్తే వేర్ హీ ఓ ఓకప్ ఎక్కడైతే అలాంటిది ఉండదు సో హీ ఓ ఓకప్ కాబట్టి లేచాడు ఉండదు నెయదర్ హీ ఓ ఓకప్ లేనే లేదు అసలు ఇవన్నీ చాలా సముచితం కానటువంటి జవాబులు కాబట్టి వెన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది ఫిలింగ్ ద బ్లాంక్ ఇంకొకటి చూద్దాం పర్చేజింగ్ ఎన్ ఎల్ఈడి టీవీ ఈజ్ రిగార్డెడ్ యాజ్ డాష్ ఆఫ్ స్టేటస్ పర్చేజింగ్ ఎన్ ఎల్ఈడి టీవీ సెట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ అ డాష్ ఆఫ్ స్టేటస్ అంటే ఇక్కడ ఆ డాష్లో డాష్ ఆఫ్ స్టేటస్లో లగ్జరీ ఆఫ్ స్టేటసా సింబల్ ఆఫ్ స్టేటసా సిమ్టమ్ ఆఫ్ స్టేటసా ఆనర్ ఆఫ్ స్టేటస్ ఆర్ యాక్షన్ ఆఫ్ స్టేటస్ లగ్జరీ సింబల్ సిమ్టమ్ ఆనర్ యాక్షన్ ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు ఇక్కడ మనం స్టేటస్ సింబల్ సింబల్ ఆఫ్ స్టేటస్ అంటాం కొన్ని పదాలు కలిసి కలిసి ప్రయాణం చేస్తుంటాయి వీటిని కోలొకేషన్స్ అంటాం మనం ఎప్పుడైనా స్టేటస్ సింబల్ సింబల్ ఆఫ్ స్టేటస్ అంటాం కానీ స్టేటస్ సిమ్టమ్ లేదా సిమ్టమ్ ఆఫ్ స్టేటస్ లగ్జరీ స్టేటస్ స్టేటస్ ఆఫ్ లగ్జరీ ఇలా అనం కాబట్టి నిఘంటువును చక్కగా వాడడం నేర్చుకుంటే హౌ టు యూజ్ ద డిక్షనరీ మరి ప్రతి ఒక్కరి దగ్గర ఒక మంచి స్టాండర్డ్ డిక్షనరీ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ నిఘంటువు లేదా కేంబ్రిడ్జ్ డిక్షనరీ లేదా ఛాంబర్స్ డిక్షనరీ ఇలాంటిది ఇందాక మనం కరాలే కాదు పరికరాలు అనుకున్నాం కదా నిఘంటుని చదివితే ఒక వర్బు పక్కకే ఒక పదం పక్కకే దానితో పాటు వెళ్ళే పదాలేవో అక్కడ వరుసగా రాసి ఉంటుంది ప్రొనన్సియేషన్ దాని తర్వాత వచ్చే ప్రపోజిషన్స్ దాన్ని వాక్యంలో ఎలా వాడాలి దాని ఉచ్చారణ ఏంటి అన్నీ అక్కడ ఇచ్చి ఉంటాయి కాబట్టి మనకి స్టేటస్ అనగానే దాని పక్కన సింబల్ రాసి ఉంటుంది సింబల్ దగ్గరికి వెళ్ళి మీరు నిఘంటులో వెతకండి ఎక్కడో చోట మీకు స్టేటస్ పదం వస్తుంది సో సింబల్ ఆఫ్ స్టేటస్ ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫ్రీన్ ద బ్లాంక్స్లో కాబట్టి నిఘంటువుతో స్నేహం చేయాలి మంచి పుస్తకం మన స్నేహితుడు అన్నారు అందరు స్నేహితులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా మన వెంట ఉండే అతి గొప్ప స్నేహితుడు మంచి పుస్తకం నిఘంటువు తప్పకుండా మన దగ్గర ఉండి తీరాల్సిందే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం కలెక్టివ్ డాష్ ఆర్ నీడెడ్ టు రూట్ అవుట్ ద డౌరీ సిస్టమ్ కలెక్టివ్ డాష్ ఆర్ నీడెడ్ టు రూట్ అవుట్ ద డౌరీ సిస్టమ్ ఈ వరకట్న పిశాచాన్ని మొత్తం సమూలంగా కూకటివేళ్లతో తొలగించాలంటే ఏం కావాలి కలెక్టివ్ డాష్ అంటే అందరూ కలిసి బృందంగా కలిసి కొన్ని ప్రయత్నాలు చేయాలి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ కలెక్టివ్ ఫండ్సా కలెక్టివ్ మెథడా కలెక్టివ్ లాస్ చట్టాలు కలెక్టివ్ డెసిషన్స్ నిర్ణయాలు కలెక్టివ్ ఇఫర్ట్స్ అందరూ చేసే ప్రయత్నాలు ఫండ్స్ మెథడ్ లాస్ డెసిషన్స్ అండ్ ఎఫర్ట్స్ మనం ఎప్పుడు కలెక్టివ్ ఎఫర్ట్స్ అంటాం అందరం సమష్టి కృషి అంటాం సమిష్టి కాదు సమష్టి సమష్టి కృషి చేయాలి మనందరం అని కాబట్టి కలెక్టివ్ ఎఫర్ట్స్ కావాలి సో ఎఫర్ట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఎంత సులభం అండి అందుకే ఒక అదే ఇందాక అనుకున్నట్టు ఒక ఆటలో మనం ఓడిపోతే ఆటను నిందిస్తే లాభంలే ఆట తీరును మెరుగుపరుచుకోవాలి నీకు ఫుట్బాల్ ఆడడం సరిగ్గా రావట్లేదంటే బాల్ని నిందించి గేమును నిందించి కోచ్ను నిందిస్తే గ్రౌండ్ను నిందిస్తే లాబర్లే మన ఆటను మెరుగుపరుచుకోవాలి అందుకే పదే పదే అదే అదే చేస్తూ వెళితే అన్నీ సాధ్యమే ఇంకొక చివరి ఎగ్జాంపుల్ చూద్దాం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కొరకు హీఈ్ ఆల్వేస్ కర్ట్ సీఆర్టీ కర్ట్ హీఈ్ ఆల్వేస్ కర్ట్ ఇన్ హిజ్ డాష్ అక్కడ ఆ డాష్లో ఏం నింపుతుంది చూద్దాం హీఈ్ ఆల్వేస్ కర్ట్ సియుఆర్టీ ఇన్ హిజ్ డాష్ ఇన్ హిజ్ కర్ట్ ఇన్ హిజ్ బిజినెస్ కర్ట్ ఇన్ హిజ్ రైటింగ్స్ కర్ట్ ఇన్ హిజ్ గేమ్ కర్ట్ ఇన్ హిజ్ ప్రోగ్రామ్ కర్ట్ ఇన్ హిజ్ రిప్లైస్ హీఈ్ ఆల్వేస్ కర్ట్ ఇన్ హిస్ డాష్ అంటే ఇక్కడ ఆన్సర్స్ కంటే ఒక్కోసారి అడిగిన ప్రశ్నలోని పదాల అర్థాలు మనకు తెలియాలి చాలామందికి విద్యార్థులకు ఇక్కడ సియుఆర్టీస్ కర్ట్ అంటే మోటైనటువంటి అని అంటే రఫ్గా రూడ్గా అనేటటువంటి అర్థం తెలిసి ఉండాలి అది తెలియకపోతే ఈ కింది ఆప్షన్స్ ఇచ్చినా లాభంలే సో అతను తన ఏ విషయంలో చాలా మోటుగా ఉంటాడు హీజ్ ఆల్వేస్ కర్ట్ ఇన్ హిజ్ డాష్ కర్ట్ ఇన్ హిజ్ బిజినెస్ కాదు వ్యాపారంలో మోటేంటి కర్ట్ ఇన్ హిజ్ రైటింగ్స్ కాదు కర్ట్ ఇన్ హిజ్ గేమ్ కాదు కర్ట్ ఇన్ హిజ్ ప్రోగ్రామ్ కాదు కర్ట్ ఇన్ హిజ్ రిప్లైస్ తన సమాధానాలు ఎప్పుడూ మొండిగా మొరటుగా ఉంటాయి ఇతరులు అప్రిషియేట్ చేసేలా ఉండవు చాలా సే మొండిగా ఉంటుంది సముచితంగా ఉండదు అని చెప్తాం సో హీజ్ ఆల్వేస్ కర్ట్ ఇన్ హిజ్ ద రిప్లైస్ సో ఒకాబులరీ పదజాలం అండి పదజాలం ఇంప్రూవ్ చేసుకోవాలి పదజాలాన్ని కేవలం పరీక్షలు ఎదురవుతున్నాయి ఇప్పటి నుంచి ఇంకా మొదలు పెడదామంటే ఎలా వస్తుందండి చిన్నప్పటి నుంచి మనం మన కుటుంబ వాతావరణంలో అమ్మ దగ్గర అన్ని భాష నేర్చుకుని మదర్ టంగ్ అంటాం రకరకాల పదే పదే విని 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 పద సంపద మనం ఇంప్రూవ్ చేసుకుంటాం ఈ పద సంపద రాత్రికి రాత్రి వచ్చేది కాదు కాలానుగుణంగా రాను రాను నేర్చుకోవాల్సినటువంటిది ఎంత బ్యూటిఫుల్ అండి మీకు ఒక ఒక ఓల్డ్ ఉమెన్ బొమ్మ ఇచ్చి బ్లాక్ కలర్ ఇంక్ ఇచ్చి బొమ్మ గీయండి అంటే గీస్తారు బాగుంది అదే మీకు ఒక వంద రంగులు ఇచ్చి అదే బొమ్మను గీయండి అంటే చాలా రంగులమయం చేస్తారు ఆ బొమ్మను ఏది బాగుందండి బ్లాక్ అండ్ వైట్ కంటే కలర్ఫుల్ బొమ్మ ఎంత బాగుంది ఇక్కడ పదజాలం అంటే ఇప్పుడు మీరు లేదా మనందరం ఒక చిత్రకారుడులాగా మన దగ్గర రంగులన్నీ పదాలు లాంటివి ఎన్ని ఎక్కువ రంగులుంటే బొమ్మను అంత అందంగా మలచొచ్చు ఒకటే రంగు ఉందనుకోండి ఇంకా అదే రంగుతో సరిపుచ్చుకోవాలి కాబట్టి ఎక్కువ పదాలంటే ఎక్కువ రంగులు ఉన్నట్టు మీరే ఆ చిత్రకారుడు కాబట్టి ఒకేబులరీ పద సంపదను ఇనుమడింప చేసుకోవటం ఇలాంటి పోటీ పరీక్షలకే కాదు జీవితంలో ప్రతి చోట భాషని వెన్ వీ కమ్యూనికేట్ వీ సౌండ్ వెరీ న్యాచురల్ అదర్ పర్సన్స్ దే ఫీల్ ఓహ్ దిస్ స్పీకర్ ఇస్ స్పీకింగ్ వెరీ నైస్లీ వెరీ అప్రోప్రియట్లీ యూజింగ్ ద రైట్ వర్డ్స్ ఎంత బాగుంటుందండి నేను తెలుగు మీడియంలో చదివా ఆ మీడియంలో చదివా నా దగ్గర నాకు సరిగ్గా రాదు అదంటే భయం అంత తప్పు మనం బ్లేమ్ గేమ్ ఆడతాం మనం ఒక డాన్స్ రావాలనుకుంటే డాన్స్ చేయాలి కానీ గజ్జెలనో ఎవరినో తిడితే ఎలా కాబట్టి మంచి గుణాత్మకమైనటువంటి వైఖరి మైండ్ సెట్ పెట్టుకుందాం ఏది కష్టం కాదు ప్రతి అసలు ఇంకా తెలుగు మీడియంలో గ్రామీణ ప్రాంతంలో చదివిన వాళ్ళే బాగా కష్టపడి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తారు వెళ్తున్నారు మనం చరిత్రను తిరిగేస్తే అదే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఓటమిని ఒప్పుకునేదే లేదు మంచిగా కష్టపడదాం ఇప్పటి నుంచైనా కష్టపడదాం పాస్ట్ ఈజ్ పాస్ట్ గతం గత తప్పకుండా మీరు విజయం సాధిస్తారు సాధించాలనే అందరి ప్రయత్నం మనం చేసే ఈ సమష్టి కృషి మూడవ అంశానికి వెళదాం ఆంగ్ల భాషకి సంబంధించి కంప్లీట్ ద ప్యాసేజ్ ఇది గ్రూప్ టూలో ఆ బేసిక్ ఇంగ్లీష్లో అడిగే మరో అంశం కంప్లీట్ ద ప్యాసేజ్ అయితే ఈ ప్యాసేజ్లో మొత్తం విషయాలు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఎక్కడో ఒకటో రెండో వాక్యాలు మిస్ చేస్తారు మిస్ చేసి కింద ఐదు ఆన్సర్స్ ఇస్తారు ఆ మిస్ అయినటువంటి సెంటెన్స్ని అక్కడ రాయాలి మరి మిస్ అయిన సెంటెన్స్ రావాలంటే ఇది ఇలా అనుకుందాం ఏదో ఒకటో ఫ్లోర్కో రెండో ఫ్లోర్కో వెళ్ళాలి మెట్లు ఉంటాయి మధ్యలో ఎక్కడో ఒకటో రెండో మెట్లు మిస్ అయిపోయాయి ఏం చేస్తాం దూకాల్సి వస్తుంది కింద నుంచి పైకి పైనుంచి కిందికి ఎంత కష్టం ఆ వాక్యాలను మనం చదవాలి చదివినప్పుడు బిగినింగ్ సెంటెన్స్ ఎలా ఉంది మధ్యలో సెంటెన్స్ ఎలా ఉంది చివరిలో సెంటెన్స్ ఎలా ఉంది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆ మధ్యలో ఏమై ఉంటుంది అంటే మనకి ఇక్కడ టెన్సెస్ కరెక్ట్ కరెక్ట్గా వచ్చి ఉండాలి లేదా వాక్య నిర్మాణం సరిగ్గా తెలియాలి గ్రామరు కరెక్ట్గా తెలిసి ఉండాలి ఒకాబులరీ పదజాలం తెలిసి ఉండాలి అప్పుడు ఆ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ ప్యాసేజ్లో ఆ టోన్ కోహీరెన్స్ అంటాం వాక్యం వాక్యం ఒకదానికి ఇంటర్ లింక్ అయి ఉంటుంది అది అక్కడ లింక్ ఎలా మిస్ అవుతూ ఉంది లేదా ఈ వాక్యం ఎంత అప్రాప్రియేట్గా అక్కడ నప్పే విధంగా సూట్ అయ్యేలా ఉందో మనం చూడొచ్చు ఇది మామూలుగా ప్రాక్టీస్ చేస్తే వచ్చే అంశమే దీనికి ఏమి టెక్నిక్ చెప్పేదేం కాదు దాని లాజిక్ను గమనించాలి ఒక బిగినింగు ఒక మిడిల్ ఒక ఎండ్ ఎక్కడ మిస్ అయిందనే దాన్ని దాన్ని చదివితే మనకు తెలిసిపోతుంది కాబట్టి మనం వీటిని ప్రాక్టీస్ ఎక్కువ సాధన చేసి ఏదో ఒకటి రెండు పుస్తకాల్లో ఈ కంప్లీట్ ద ప్యాసేజ్ అనేటటువంటి అంశాలను సాధనమున పనులు సమకూరు ధరలోన పదే పదే అదే అదే విజయం సాధించడానికి చెయ్యగలిగిందల్లా చేస్తే లాభం లేదు చెయ్య వలసిందల్లా చేయాలి ఆ నా చేతులు ఉన్నది మొత్తం నేను చేసే అయిపోయింది అంటే కుదరదు మన శక్తి సరిపోకపోవచ్చు హార్లిక్స్ తాగాలే తాగితేనే అప్పుడు ఇంకా బలం వస్తుంది ఆరోగ్యంగా అవుతాం అంతే తప్ప ఉన్నదాంతో చేస్తా అంటే కుదరదు కాబట్టి మీ శక్తి బేరీజ్ చేసుకొని చెయ్యగలిగింది కాదు రేపొద్దున ఆ ఉద్యోగం అలవోకగా మీకు వచ్చేట్టు మీరు ప్రయత్నం చేయాలి మీకు కావాల్సింది ఒకటే కదా జాబు కాబట్టి బాగా కష్టపడాలి అంతే నాలుగవ అంశానికి వెళదాం నాలుగవ అంశాన్ని ఇలా చెప్పారు మిస్లేనియస్ ఎర్రర్స్ మిస్ప్లేస్డ్ వర్డ్స్ అంటే ఒక వాక్యం ఇస్తారు ఇచ్చి అంటే అన్ని అంశాలు దాంట్లో ఏవైనా కలిసి ఉండొచ్చు మిస్లేనియస్ అన్నీ అవి ఇవి అన్నీ అందులో ఎక్కడో ఒక చోట ఎర్రర్ పొరపాటు ఉంటుంది ఆ పొరపాటుని మనం డిటెక్ట్ చేయాలి ఇక్కడ తప్పు ఉంది మళ్ళీ దీనికి కూడా కావాల్సింది ఏంటి మనకు అర్థాలు తెలిసి ఉండాలి టెన్సెస్ కరెక్ట్గా వచ్చి ఉండాలి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వాయిస్ డైరెక్ట్ ఇండెక్ట్ స్పీచ్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇవి కరెక్ట్గా రావాలి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మిస్లేనియస్ ఎర్రర్స్ మిస్ప్లేస్డ్ వర్డ్స్ ఉదాహరణకు ఈ సెంటెన్స్ ద పైలట్ అండ్ ద క్రూ ఇది ఒకటో భాగం అంట ఇక్కడ వాళ్ళు ఆ భాగానికి వన్ అని ఇంకో భాగానికి టూ అని ఇలా ఇచ్చి ఎక్కడ పొరపాటు ఉందో గుర్తించమంటారు ద పైలట్ అండ్ ద క్రూ ఇది వన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇది నెంబర్ టూ ద లైఫ్ జాకెట్స్ బిట్వీన్ ద లైఫ్ జాకెట్స్ బిట్వీన్ ఇది మూడో అంశం ద ట్వంటీ ఫ్రాంటిక్ ప్యాసెంజర్స్ భయంతో ఉన్నటువంటి ఇరవై మంది ప్యాసెంజర్లకు వీళ్ళు లైఫ్ జాకెట్స్ ఇచ్చారట పంచి పెట్టారట ఈ పైలట్ మరియు పైన ఉండేటటువంటి విమాన సిబ్బంది మరి అక్కడ ఇరవై మంది ఉన్నారు ప్యాసింజర్లు వీళ్ళు ఏం చేశారట లైఫ్ జాకెట్స్ని దే డిస్ట్రిబ్యూటెడ్ ది లైఫ్ జాకెట్స్ బిట్వీన్ ద ట్వంటీ ఫ్రాంటిక్ ప్యాసింజర్స్ వాళ్ళ మధ్యలో పంచారు చాలా సింపుల్ ఆంగ్లంలో ఏదైనా పంచేటప్పుడు ఇద్దరికి మనం పంచాలనుకుంటే ఇప్పుడు ఉదాహరణకు ఐ గేవ్ దిస్ ఐటమ్ బిట్వీన్ వన్ అండ్ టూ దిస్ పర్సన్ అండ్ దట్ పర్సన్ అనొచ్చు ఇద్దరి మధ్యలో ఇద్దరికంటే ఎక్కువ మందికి పంచినప్పుడు అమాంగ్ ఏఎంఓఎన్జి ఇది వాడాలి చాలా సింపుల్ రూల్ ఇద్దరు ఉంటే బిట్వీన్ ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అమాంగ్ కాబట్టి అక్కడ ఇరవై మంది ప్యాసింజర్లకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారంటే అక్కడ ఏమి ఉండాలి దే డిస్ట్రిబ్యూటెడ్ ది లైఫ్ జాకెట్స్ అమాంగ్ ద ట్వంటీ ఫ్రాంటిక్ ప్యాసింజర్ సో ఎక్కడైతే బిట్వీన్ నెంబర్ త్రీలో ఉంది కాబట్టి అక్కడ అది తప్పు ఉంది అని చెప్పేసి మీరు స్పాటింగ్ చేస్తే చాలు ఒకవేళ సరి అయింది రాయమంటే రాయాలి లేదా ఎక్కడ లోపం ఉందో గుర్తించమంటే గుర్తించాలి సో ద లైఫ్ జాకెట్స్ బిట్వీన్ అనేది తప్పు ఉంది ఇంతే చాలా ఎంత సింపుల్ అండి దానికి ఇంకా కారణాలు అక్కర్లేదు పరిశోధన అక్కర్లేదు పెద్ద పెద్ద గ్రంథాలను చూడాల్సిన అవసరమే లేదు ఇద్దరు ఉంటే బిట్వీన్ ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఆ మాంగ్ చాలా బాగుంది దే హెల్ప్డ్ ఈ చెదర్ అక్కడ ఇద్దరు ఉన్నారు దే హెల్ప్డ్ వన్ అనదర్ వన్ అనదర్ అదర్ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉంటాయి వన్ అనదర్ అనాలి ఇద్దరే ఉంటే ఈ చదర్ ఇలా సో మనకి అంటే బిట్వీన్కి ఈ చదరకే లింక్ ఉంది అమాంగ్కి వన్ అనదర్కి లింక్ ఉంది ఒక్కసారి వ్యాకరణ అంశాన్ని నేర్చుకుంటే జీవితాంతం ఉపయోగపడుతుంది ఇంకా ప్రతి పోటీ పరీక్షకి చదవక్కర్లే ఇప్పుడు ఈరోజు మీకు బిట్వీన్ అమాంగ్ అనే పాయింట్ తెలిసింది ఇంకా మీరు జీవితకాలంలో ఎన్ని పోటీ పరీక్షలు రాసినా మనకు ఆన్సర్ తెలిసిపోయాయి అంటే ఇంకా తొంభై తొమ్మిది మార్కులకే చదవాలి మనం వందకి ఒకటి వచ్చేసే మనకు ఎంత బాగుంటుందండి నాలెడ్జ్ నేర్చుకుంటుంటే ఎంజాయ్ చేయాలి దాన్ని అంతే ఒక పుష్పానికి పరిమళం ఉంది పువ్వు ఉంది అని అది పువ్వు అక్కర్లే చూసేవాడి వాసన చూసేవాడి ముక్కు కరెక్ట్ ఉండాలి నీ ముక్కు రిపేర్లో ఉంటే పువ్వుకు వాసన లేదంటావా అది పువ్వు పరిమళం అది అక్కర్లే అట్లే ఆంగ్లం ఏ సబ్జెక్ట్ అయినా అది అందమైంది గొప్పది అని ఆ సబ్జెక్ట్ అక్కర్లే ఎంజాయ్ చేసి చదివేవాడి జ్ఞానము వాడి మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి How beautiful English is, how simple it is, how easy it is. Who said it is very difficult? Kabati, let us enjoy and get the jobs. Rendo example Sudan Randi, miscellaneous errors. How much times, how much, what parto Times did Venu and Bhanu have to do the experiment? Did Venu and Bhanu have to do the experiment in the Rendo part? Two? Before they got the results in the Mudo point. నాలుగు దే హ్యాడ్ బీన్ ఎక్స్పెక్టింగ్ అంటే వాళ్ళు అసలు అసలైనటువంటి రిజల్ట్ వచ్చే కంటే ముందు అసలు ఎన్నిసార్లు వాళ్ళు ప్రయోగాలు చేశారు హౌ మచ్ టైమ్స్ అట బాగా గమనించండి హౌ మచ్ టైమ్స్ అని అంటామా మనం మచ్ అంటే ఏదో ఒక పరిమాణం క్వాంటిటీ మెనీ అంటే సంఖ్య ఇప్పుడు నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారంటే హౌ మెనీ ఫ్రెండ్స్ హ్యావ్ యూ గాట్ అంటాం కానీ హౌ మచ్ ఫ్రెండ్స్ అని అంటామా సో ఇక్కడ ఆ మచ్ అనేది తప్పు అక్కడ మెనీ రావాలి ఎందుకంటే మచ్ అనేది అన్కౌంటబుల్ మెనీ అనేది కౌంటబుల్ మనం మాట్లాడేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అది కౌంటబుల్ కాబట్టి హౌ మెనీ టైమ్స్ సో పొరపాటు అనేది హౌ మచ్ ఒకటో అంశంలోనే ఉంది ఇది ఎర్రర్ని స్పాటింగ్ చేయటం అంటే మిసిలేనియస్ ఎర్రర్ సో సింపుల్ దాని తర్వాత ఇక్కడ ఇంకొకటి చూద్దాం ద మేనేజర్ హ్యాజ్ ఫస్ట్ పార్ట్ confidence in the engineer second part confidence in the engineer second part ability to third part engineer ability to design the new software the manager has confidence in the engineer ability to design the new software engineer ability ikada, ఇంజనీర్ యొక్క సామర్థ్యం అని చెప్పడం అయితే ఇంజనీర్ ఎబిలిటీ అని ఉంటుందా ఇంజనీర్స్ ఎబిలిటీ ఇంజనీర్ అపాస్ట్రఫీ ఎస్ ఇంజనీర్ ఇంజనీర్ యొక్క సామర్థ్యం ఇది మన భారతీయ విద్యార్థులు చేసే ఒక పెద్ద మిస్టేక్ ఆంగ్లంలో మా మీ నాన్నగారి పేరు ఏం పేరు అంటే వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అంటాడు మీ అమ్మ పేరు ఏం పేరు అంటే వాట్ ఈజ్ యువర్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉండదు ఫాదర్స్ నేమ్ ఫాదర్ అపాస్ట్రఫీ ఎస్ నాన్నగారి యొక్క మదర్స్ నేమ్ మదర్ అపాస్ట్రఫీ ఎస్ అమ్మగారి యొక్క ఇంగ్లీష్లో ఇక్కడ ఇంజనీర్ ఎబిలిటీ కాదు ఎంజనీయర్స్ ఎబిలిటీ ఎబిలిటీ ఆఫ్ ఇంజనీర్ కాబట్టి ద మేనేజర్ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ ది ఇంజనీర్ ఎబిలిటీ అక్కడ ఇంజనీర్ అపాస్ట్రఫీ ఎసరావాలి వాడు ఇవ్వలే కాబట్టి ఆ రెండో అంశం దగ్గర పొరపాటు ఉంది చాలా ఈజీ కష్టమే కాదు చివరగా ఈ మిస్లేనియస్ ఎర్రర్స్కి సంబంధించి చివరగా ఇంకొక అంశం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ద క్యాషియర్ కెనాట్ గివ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద మనీ దట్ ఇస్ మిస్సింగ్ ద క్యాషియర్ కెనాట్ గివ్ నో ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద మనీ దట్ ఇస్ మిస్సింగ్ ఇక్కడ ద క్యాషియర్ కెనాట్ ఏ గివ్ నో ఎక్స్ప్లెనేషన్ బి ఫర్ ద మనీ సి దట్ ఈ మిస్సింగ్ పోయి పోగొట్టుకుపోయినటువంటి లేదా మిస్ అయిపోయినటువంటి డబ్బుకి అక్కడ ఉన్నటువంటి క్యాషియర్ ఎలాంటి వివరణ ఇవ్వలేడు ఇచ్చే పరిస్థితిలో లేడు సో ద క్యాషియర్ కెనాట్ గివ్ నో ఎక్స్ప్లెనేషన్ అట ఆల్రెడీ కెనాట్లో నాట్ వచ్చింది మళ్ళీ గివ్ నో ఎక్స్ప్లెనేషన్ అట మళ్ళీ డబల్ నెగిటివ్స్ ఎలా వస్తాయి హీ కెనాట్ గివ్ ది ఎక్స్ప్లెనేషన్ లేదా హీ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అనాలి అక్కడ ఎనీ నో అంటే నాట్ ఎనీ అని నో అంటే నాట్ ఎనీ ఆల్రెడీ నాట్ వచ్చింది స్టార్టింగ్లో ద క్యాషియర్ కెనాట్ గివ్ మళ్ళీ నో రాకూడదు ఎనీ అక్కడ నాట్ వచ్చింది కదా ఫస్ట్ పార్ట్లో సో హీ కెనాట్ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అనాలి కాబట్టి ఇలా నో అంటే నాట్ ఎనీ ఇలాంటివి తెలిసి ఉండాలి చిన్న చిన్న అంశాలు కాబట్టి ద క్యాషియర్ కెనాట్ గివ్ నో ఎక్స్ప్లెనేషన్ అనే దగ్గర తప్పు ఉంది కాబట్టి అక్కడ బి ఐటమ్ బి లేకుంటే పార్ట్ టూలో మనకి మిస్టేక్ ఉంది ఇదంతా కేవలం ఏదో నాలుగైదు ఎగ్జాంపుల్స్ చూడటమే కాదు స్వీట్గా అసలు నిత్య జీవితంలో ఇలాంటివన్నీ తప్పులు పోయినా సరే మనం మాట్లాడుతూ ఉండాలి మన జీవితంలో అంతర్భాగం కావాలి ఒక కవి అంటాడు భాష తెలియని చోట రణ్యపు బాట మూగ సైగల ఆట మరి భాష తెలియకపోతే అంత అరణ్యమే ఒక సైగలు చేసుకోవాలి మరి భాష పుట్టే నరుల భావాలు ప్రకటింప భాషతోనే నరుడు భాస్కరుండు మన భావాలు ప్రకటించడానికి భాష పుట్టింది దాంతో మనం గొప్పవాళ్ళం అవుతామని ఒక గొప్ప కవి అన్నాడు కాబట్టి కేవలం పరీక్షలను దృష్టిలో పెట్టుకొని కాకుండా జీవితాంతం నా తోడుగా ఉంటుంది భాష అనుకొని మనందరం చదవాలి అప్పుడే భాషకి గౌరవం దక్కుతుంది అయినా మనం ఎవరికైతే మాతృభాష చక్కగా వస్తుందో ముఖ్యంగా మనకి తెలుగు బాగొస్తే ఏ భాషనైనా అనర్గళంగా మనం దాన్ని నేర్చుకోవచ్చు అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈరోజు మీరు బాగా గమనించండి మంచి ఆంగ్లాన్ని మాట్లాడే మన తెలుగు వాళ్ళందరూ వాళ్ళు ముందు తెలుగు భాషలో మంచి నిష్ణాతులు కాబట్టి ఇంగ్లీష్ని అలా అలా ఆడేసుకుంటారు అది కాక భాష వాడేవాడి సొత్తు అండి అది ఒక అదేదో ఒక వ్యక్తి యొక్క సొత్తు అని కదా ఎవరు వాడితే వాళ్ళ సొత్తు అంతే మనం వాడే విధానాన్ని బట్టి భాషకి గొప్ప పేరు వస్తుంది ఆహా పలానా వ్యక్తి కొంతమంది మాట్లాడితే ఎంత బాగా వినాలనిపిస్తుంది ఎంత చక్కగా మాట్లాడతారు కొంతమంది వామ్మో పారిపోవాలనిపిస్తుంది కాబట్టి అది భాష అండి బాధ్యత మనల్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అంశాలని కొన్ని పుస్తకాలు కొనుక్కోవాలి మీకు మార్కెట్లో ఒక మంచి పుస్తకం పేరు చెబుతాను ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ అని ఒకటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళది ఒక చిన్న పుస్తకం దొరుకుతుంది మార్కెట్లో ఈరోజు హైదరాబాద్లో ముఖ్యమైనటువంటి పుస్తక షాపుల్లో దొరుకుతుంది ది ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ స్మిత్ పియర్స్ స్మిత్ పియర్స్ అనే రచయిత రాశాడు ఆక్స్ఫర్డ్ వాళ్ళది అందులో భారతదేశ విద్యార్థులు ఇంగ్లీష్లో చేసే పొరపాట్లన్నీ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి అని చెప్పేసి చాలా బాగా వివరించారు చిన్న పుస్తకం పోటీ పరీక్షలకు చదివే విద్యార్థులకి అద్భుతంగా ఇప్పుడు దాంట్లో ఒక మాట అంటాడు ఈ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్లో షీఈజ్ మై కజిన్ సిస్టర్ అంటాడు ఆంగ్లేయుడు పెదనాన్న చిన్న మామలు వీళ్ళందరి పిల్లల్ని అందరిని కజిన్స్ అంటారు వాళ్ళు కజిన్ సిస్టరు కజిన్ బ్రదర్ అనరు ఇంగ్లీష్ వాడు కజిన్ అంటాడు అంతే ఇంకా దీనికి కారణం అక్కర్లే మా కజిన్ సిస్టరు కజిన్ బ్రదరు ఇంగ్లీష్లో హీఈ్ మై కజిన్ బ్రదర్ కజిన్ అనండి షీఈస్ మై కజిన్ సిస్టర్ షీఈ్ మై కజిన్ అనండి ఇంతే ఇంకా దానికి కారణం అక్కర్లే వాడు అనడు ఇంగ్లీష్ వాడు మనం అనకూడదు ఎందుకంటే ఇంగ్లాండ్లో పుట్టింది వాళ్ళ భాషను మనం ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటున్నాం అతను తెలుగు నేర్చుకోవాలంటే మనం చెప్పినట్టు వినాల్సిందే ఎందుకంటే తెలుగు మన మాతృభాష ప్రపంచంలో ఎవరైనా మనం చెప్పింది వినాల్సిందేగా మన దగ్గర పుట్టింది కాబట్టి కొన్నిటికి కారణాలు శోధించక్కర్లే ఉన్నటువంటి అంశాలను మనం ఫాలో అయితే చాలు కాబట్టి ఇంగ్లీష్ ఎర్రర్స్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ తీసుకొని అన్ని భాషా భాగాలకు సంబంధించి ఇలాంటి ఇలాంటి తప్పులు చేస్తారు అని వాళ్ళు భారతీయ విద్యార్థుల మీద మంచి పరిశోధన చేశారు ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోండి నాకు తెలిసి వారం పది రోజుల్లో మీరు అద్భుతంగా దాన్ని కంప్లీట్ చేస్తారు ఊహించని ఆత్మవిశ్వాసం మీ దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు మీరు ఆంగ్ల భాష ఇంత సులభమా అని చెప్పేసి మీరే అంటారు దీని తర్వాత నెక్స్ట్ అంశానికి వెళదాం రీడింగ్ ఎబిలిటీ రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ ఎబిలిటీ అంటే చదివేటటువంటి సామర్థ్యం రీడింగ్ కాంప్రహెన్షన్ ఇంగ్లీష్లో కాంప్రిహెండ్ అంటే అర్థం చేసుకోవటం అని టు అండర్స్టాండ్ అని రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే చదవ చదవడం ద్వారా పఠనం చేయడం ద్వారా మనకు ఎంత అవగతం అవుతుంది అర్థం చేసుకుంటున్నామని ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం ఒక వ్యక్తి యొక్క భాషా పాఠవాన్ని టెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి అంశం అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ది వీటిని జెంబుల్స్ అంటారు అంటే ఈరోజు ఇంగ్లీష్కు సంబంధించిన ఈ పోటీ పరీక్షల్లో ఈ పారాజెంబుల్స్ అనేవి ఇస్తూ వీటిని అంటే కొన్ని అంశాలను వెనకాల ముందర వాక్యాలను వదిలేస్తుంటారు వదిలేసినప్పుడు అన్నీ మిక్స్ చేస్తారు మిక్స్ చేసినప్పుడు ఏ వాక్యం ఎక్కడుండాలి ఏ వాక్యం ఎక్కడుండకూడదు అంటే వాక్యాలను జంబలింగ్ చేసేస్తారు అన్నట్టు మొత్తం మిక్స్ చేసి మనం దాన్ని మొత్తం చదివి ఇప్పుడు ఉదాహరణకి ఇలా అనుకుందాం బ్రష్ చేయడం టిఫిన్ చేయటం నిద్రలేయటం కాలకృత్యాలు తెచ్చుకోవటం తెలిసిపోయింది ఉదయం నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తెచ్చుకోవాలి దాని తర్వాత బ్రష్ చేసుకోవాలి దాని తర్వాత టిఫిన్ చేయాలి ఇక్కడ ఒక సీ సీక్వెన్స్ ఉంది నిద్ర లేయాలి లేచిన తర్వాత వీడు కాలకృత్యాలు కాలకృత్యాల తర్వాత దంత దావనం బ్రషింగ్ దాని తర్వాత టిఫిను సో వీడు వెంటనే టిఫిన్ చేయాలి ఏ కాలకృత్యాలు తెచ్చుకోవాలి బి ఇలా ఇస్తాడు మనం వాటిని ఏం చేయాలి ఒక ఆర్డర్లో పెట్టాలి ఒక క్రమమైన పద్ధతి దీన్నే పారాజంబ్లింగ్ లేకుంటే పీజేస్ పీజేస్ అంటారు ఈ నిపుణులందరూ నేర్పించేవాళ్ళు దీనికి మనకు కావాల్సింది ఏంటి ప్రాథమికంగా ఈ అరేంజింగ్ ఆఫ్ ది సెంటెన్సెస్ అంటాను దీన్ని అంటే స్టార్టింగ్లో ఒక లాజికల్గా ఒకటో వాక్యం ప్రారంభపు వాక్యం ఏమై ఉండొచ్చు లేదా చిట్ట చివరి వాక్యం ఏమై ఉండొచ్చు లేదా మధ్యలో ఉండేటటువంటి అంటే ఆ సీక్వెన్సు ఆ సిరీస్ ఎలా ఉంటుంది అనేది కొంత కామన్ సెన్సు తర్వాత అక్కడ వాక్యాలను సరిగ్గా ఐడెంటిఫై చేయగలిగే ఎబిలిటీ మనకు కనుక్కుంటే ఆ సెంటెన్సెస్ని కరెక్ట్గా పేర్ చేయటం దాని తర్వాత ఏది ఇందాక నేను చెప్పినట్టుగా ఉదా హీ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ హీ అటెండెడ్ టు ది నేచర్ నేచర్ కాల్స్ హీ బ్రష్డ్ ఇస్ టీత్ దెన్ హీ హ్యాడ్ ఇస్ బ్రేక్ఫాస్ట్ అంతే తప్ప హీ హ్యాడ్ ఇస్ బ్రేక్ఫాస్ట్ దెన్ హీ టుక్ ఇస్ నేచర్ కాల్స్ దీని హీ కప్ అర్థం లేదు అర్థం లేదు అర్థంగా అంది వ్యర్థం కాబట్టి ఈ రీడింగ్ ఎబిలిటీని రీడింగ్ కాంప్రహెన్షన్ని అంటే ఇవన్నీ కూడా ఇంటర్ లింక్డ్ ఇవన్నీ ఒకదానికి ఒకదానికి లింక్ అయి ఉన్నాయి వీటిని చేస్తూ వెళ్ళాలి దీన్ని ఒక జీవితంలో ఒక అంతర్భాగం చేసుకోవాలి భాష భాషకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలను కాబట్టి అది చాలా మంచి అంశం మీరు కొన్ని ఎక్కువ పుస్తకాలను పెట్టుకోకుండా ఒక మంచి ఓ రెండు మూడు పుస్తకాలను పెట్టుకొని పదే పదే వాటిని రిపీటెడ్గా పునశ్చరణ చేస్తూ ఎగ్జామ్స్ అయిపోయే వరకు చేయండి ఎంజాయ్ చేయండి చాలా ఈజీగా మనం రాణించవచ్చు ఇప్పటికీ మీకు చాలా నమ్మకం వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నా మరి బేసిక్ ఇంగ్లీషులో తదుపరి అంశం ఏంటో చూద్దాం ఇక్కడ సెంటెన్స్ కరెక్షన్ అనేది ఒక అంశం దీన్నే ఎర్రర్ స్పాటింగ్ అంటాం సెంటెన్స్ కరెక్షన్ అంటే ఒక వాక్యం ఇస్తాడు ఇచ్చి ఎక్కడో చోట అండర్లైన్ చేస్తాడు ఆ అండర్లైన్ చేసింది పొరపాటు ఉంటుంది అక్కడ ఏది సరి అయినటువంటి వాక్య భాగం ఉండాలో కింద మీకు ఏబిసిడిఈ అని చెప్పేసి ఓ నాలుగో ఐదు ఆప్షన్స్ ఇస్తాడు ఇచ్చిన దాంట్లో అప్రోప్రియేట్ ఆప్షన్ని మనము అక్కడ ఎంచుకొని అక్కడ రాయాలి ఇప్పుడు నూట యాభై ప్రశ్నలకి మనకు జనరల్ స్టడీస్లో రెండున్నర గంటలు ఇది మనకు పేపర్ వన్ అందులో నూట యాభై మార్కులకి మనకి కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ మనము ఇంగ్లీష్కి ఓ ఇంగ్లీష్ పైన అడుగుతారని చెప్పేసి భావించవచ్చు ఈజీగా అవసరమైతే ఇంకొక నాలుగైదు ఎక్కువ కూడా రావచ్చు ఎన్ని అంశాలను మనం నేర్చుకొని పెట్టుకుంటే అంత సౌలభ్యంగా అంత సౌకర్యంగా ఉంటుంది అభ్యర్థికి ఇక్కడ చూద్దాం సెంటెన్స్ కరెక్షన్ ఎర్రర్ స్పాటింగ్ ఇలా ఇచ్చాడు ఒక వాక్యం ఐ ఎర్నెస్ట్లీ బిలీవ్ దాట్ ఎర్నెస్ట్లీ బిలీవ్ దాట్ యూ విల్ విజిట్ అవర్ రిలేటివ్స్ డ్యూరింగ్ యువర్ ట్రిప్ టు టు ముంబై మళ్ళీ చూద్దాం ఐ ఎర్నెస్ట్లీ బిలీవ్ దాట్ యూ విల్ విజిట్ అవర్ రిలేటివ్స్ డ్యూరింగ్ యువర్ ట్రిప్ టు ముంబై సో మీరు ముంబై ట్రిప్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మా బంధువులను లేకుంటే మమ్మల్ని ఖచ్చితంగా మీరు కలుస్తారు అని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను అని ఇక్కడ ఐ ఎర్నెస్ట్లీ బిలీవ్ ఇది అండర్లైన్ చేశాడు ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ ని అండర్లైన్ చేశాడు ఇది తప్పు ఉంది ఈ కింద ఏమి ఇచ్చాడు చూద్దాం ఆప్షన్స్ హ్యాడ్ హార్డ్లీ బిలీవ్ దాట్ హ్యాడ్ హార్డ్లీ బిలీవ్ దాట్ బి సిన్సియర్లీ బిలీవ్ దాట్ సి సర్టన్లీ బిలీవింగ్ దాట్ డి కుడ్ నాట్ బిలీవ్ ఈ నో కరెక్షన్ రిక్వైర్డ్ అంటే ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్కు బదులుగా సూట్ అయ్యే అప్రోప్రియేట్ వాక్య నిర్మాణం ఏది హ్యాడ్ హార్డ్లీ బిలీవ్ దట్ అంటే అసలు నమనే నమ్మనని అంటున్నాడు సిన్సియర్లీ బిలీవ్ ఇది బాగా అనిపిస్తూ ఉంది సర్టన్లీ బిలీవింగ్ దట్ అంటే దీంట్లో అసలు వ్యాకరణం గ్రామర్ లేదు గ్రామర్ లేని చోట గ్లామరే ఉండదు సర్టన్లీ బిలీవింగ్ ఏంటి ఆ వాక్య నిర్మాణమే తప్పు కుడ్ నాట్ బిలీవ్ ఇంకా నువ్వు ఇలా కలుస్తావని నేను నమ్మను ఏంటి నో కరెక్షన్ రిక్వైర్డ్ బ్రహ్మాండంగా కరెక్షన్ ఉంది అక్కడ ఐ సిన్సియర్లీ బిలీవ్ ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్ చాలా సిన్సియర్ నమ్ముతున్నాను నేను మీరు అక్కడికి వచ్చినప్పుడు మమ్మల్ని మా బంధువుల్ని అందరినీ కలిసి వెళ్ళాలి వెళ్తారు అని నేను నమ్ముతున్నాను ఎంత బాగుందండి ఐ సిన్సియర్లీ బిలీవ్ దట్ రావాలి ఒక్కోసారి మనకు జవాబు తెలియకున్నా సరే ఆ పక్క నుండే జవాబులు తప్పని తెలుస్తాయి అలాంటి ఎలిమినేషన్ ప్రాసెస్ వల్ల కూడా మనం రైట్ ఆన్సర్ని మనం టిక్ చేయొచ్చు గుర్తుంచుకోవచ్చు కాబట్టి ఇక్కడ మిగతా అన్నీ కూడా తప్పులు తప్పులు ఉన్నాయి సో ఐ అర్నెస్ట్లీ బిలీవ్ దాట్ బదులు ఐ సిన్సియర్లీ బిలీవ్ ఇస్ ద రైట్ ఆన్సర్ దీన్ని ఎర్రర్ స్పాటింగ్ అంటాం మరి ఎర్రర్ని మాత్రమే స్పాట్ చేయమంటాడా లేదా దాని ప్లేస్లో కరెక్ట్ అప్రాపరియట్ ఆన్సర్ని రాయమంటాడా ఎలా అడగవచ్చు ఎగ్జామినర్ ఇది చూడండి ఇంకో వాక్యం వినోద్ ఎన్ యావిడ్ ఫుట్బాల్ ప్లేయర్ యావిడ్ ఫుట్బాల్ ప్లేయర్ హూ క్యాప్టెన్ ఈస్ అ టీమ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ విల్ ఇనాగ్యురేట్ ద మ్యాచ్ టుమారో ఇన్ పూణే వినోద్

నో కరెక్షన్ విల్ బీ ఇనాగ్యురేట్ అసలు అది గ్రామరే తప్పు ఈజ్ ఇనాగ్యురేషన్ మరీ తప్పు ఇనాగ్యూ ఈజ్ ఇనాగ్యురేషన్ అంటే ఈజ్ ఇనాగ్యురేటింగ్ అనాలి కనీసం విల్ ఇనాగ్యురేటింగ్ అదే గ్రామర్ తప్పు విల్ వచ్చిన తర్వాత ఇనాగ్యురేట్ రావాలి ఐఎన్జ్ రావాలంటే విల్ బీ ఇనాగ్యురేటింగ్ అనాలి అనట్లే ఈజ్ ఇనాగ్యురేట్ అది మరీ తప్పు అలాంటి వాక్యమే ఉండదు ఆంగ్లంలో నో కరెక్షన్ తప్పులు దొరికించుకోమన్నాడు కదా అని చెప్పేసి వెంట వెంటనే ఎక్కడ దొరికించుకుందామని ఏదో టిక్కు పెట్టడం కాదు చక్కగా ఉంది ఇచ్చిన వాక్యం కాబట్టి ఎక్కడ కూడా తప్పు లేదు నో కరెక్షన్ ఒకసారి మనల్ని ఇలా కూడా బోల్తా కొడతాడు అన్ని కరెక్ట్గా ఇస్తాడు గుర్తించమంటాడు నో కరెక్షన్ అక్కడ ఇచ్చాడు ఐదోది ఐటెం నెంబర్ ఫైవ్ నో కరెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ కాబట్టి ఒక్కోసారి మనము ఆవేశపడి తొందరపాటితో మార్కులు పోగొట్టుకోకూడదు ఒక మార్కు కొన్ని వందల వేల ర్యాంకులను వెనక్కి తోస్తుంది కాబట్టి ఓపికతో పేషెంట్గా ఆ ఇచ్చిన విషయం మొత్తాన్ని చక్కగా చదివి అప్పుడు అటెంప్ట్ చేస్తే చాలా బాగుంటుంది మార్కులు వస్తాయి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఈ ఎర్రర్ స్పాటింగ్ సంబంధించి వాణి హ్యాస్ సచ్ స్వీట్ వాయిస్ దట్ ఇట్ ఈస్ నైస్ ఆఫ్ హర్ దట్ ఇట్ ఈస్ నైస్ ఆఫ్ హియరింగ్ హర్ వాణి హ్యాజ్ సచ్ ఎ స్వీట్ వాయిస్ దట్ ఇట్ ఈస్ నైస్ ఆఫ్ హియరింగ్ హర్ ఇక్కడ నైస్ ఆఫ్ హియరింగ్ హర్ని అండర్లైన్ చేశాడు నైస్ ఆఫ్ హియరింగ్ హర్ నైస్ ఆఫ్ హియరింగ్ హర్ అంటామా కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం ఎర్రర్ స్పాటింగ్లో వన్ ఇట్ ఈస్ నైస్ ఫర్ హియరింగ్ టూ ఇట్ ఈస్ నైస్ టు హియర్ త్రీ ఇట్ ఈస్ నైస్ టు గివ్ హియరింగ్ ఫోర్ ఇట్ ఈజ్ నైస్ ఆఫ్ హియరింగ్ ఫైవ్ నో కరెక్షన్ సో ఇట్ ఈస్ నైస్ ఆఫ్ హియరింగ్ హర్ మనం జనరల్గా ఎవరినైనా కలిసినప్పుడు ఓ ఇట్స్ నైస్ టు మీట్ యూ నైస్ టు సీ యూ నైస్ టు గో దే నైస్ టు డూ దిస్ అని ఇలా నైస్ రాగానే టు వాడతాం అలాగే ఇక్కడ ఇట్ ఈస్ నైస్ టు హియర్ హర్ ఇట్ ఈస్ నైస్ టు హియర్ హర్ అనాలి తప్ప నైస్ ఆఫ్ హియరింగ్ హర్ కాదు ఇది నిత్య జీవితంలో రోజువారీ కార్యక్రమాల్లో జీవన విధానంలో మనం వింటున్నదే కాబట్టి నైస్ ఆఫ్ హియరింగ్ అనే ప్లేస్లో నైస్ టు హియర్ అంటే చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న అంశాలను మనం తీసుకొని ఎన్నెన్నో మార్కులను పొందవచ్చు ఆ క్వశ్చన్ పేపర్ తీసుకున్న తర్వాత వెంటనే రాయటం మొదలు పెట్టకుండా ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని చూసి అక్కడ ఇచ్చినటువంటి సూచనలు మొత్తం చదివి ఏమడుగుతున్నాడు అడుగుతున్నాడు ప్రశ్న వెంటనే ఆన్సర్స్ చేసేసి ఒక టెస్ట్ ఉంటుంది సైకలాజికల్ టెస్టు ఆ టెస్ట్ ఏం చేస్తామంటే ముందర పెట్టి మీకు ఐదు నిమిషాలు ఇస్తున్నాం ఈ పదమూడు జవాబులు రాయాలి అని చెప్పేసి అన్నీ ప్ర ప్రశ్నలు ఇస్తాం వెంట 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 రాసేస్తారు మీకున్నది రెండు నిమిషాలు మూడు నిమిషాలు రాయాలని లాస్ట్కి వాడు పదమూడో ప్రశ్న ఏమి ఇచ్చింటాడు అంటే పైన ఇచ్చిన ఏ ప్రశ్నకి జవాబు రాయకండి అని ఇచ్చింటాడు అంత రాసిన తర్వాత నోరు వెళ్తారు చూసారా తొందరపట అయ్యో ఎందుకు తొందరపాట ముందు అక్కడ ఇచ్చిన సూచనలు మనం చదవాలి కేవలం పరీక్ష అనగానే మనల్ని ఎలిమినేట్ చేసేందుకు ఉండదు ఇతనికి జ్ఞానం ఎంత ఉంది నిర్ణయం తీసుకునే డెసిషన్ మేకింగ్ తెలివి ఎంత ఉంది తొందరపడతాడా లేదా లేకుంటే రేపు పొద్దున్న ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగానికి మంచి వన్నె తెస్తాడా లేదా తర్వాత కంట్రోల్డ్ యాటిట్యూడ్ ఉందా లేదా ఇలా రకరకాల అంశాలను పరీక్షల్లో అడుగుతారు అన్నిటిని చాలా జాగ్రత్తగా ఐఆమ్ ద రైట్ క్యాండిడేట్ మీరు నన్ను ఎంపిక చేసుకోకపోతే మీకు ఎంతో నష్టం అనేట్టుగా మన వైఖరి మన వ్యక్తిత్వం కనబడేలా మనం జవాబులు రాయాల్సి వస్తుంది ఇది ఇంకా జస్ట్ మల్టిపుల్ చేస్ క్వశ్చన్సే పొద్దున ఇంకా మీరు పెద్ద పెద్ద గ్రూప్ వన్ సివిల్ సర్వీసెస్ ఇలాంటివి రాయడానికి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ అనే ఒక కొత్త విభాగాన్ని పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎథిక్స్ వాల్యూస్ ఎలా ఉన్నాయి డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకోవాలి కాబట్టి నిదానంగా ప్రతిదీ ఈజీయే ఏది కష్టం కాదు కొంచెం కఠినమైనటువంటి అంశాలు అడుగుతారు ఎందుకు అడుగుతారు పొద్దున మీరు ఉద్యోగుల్లో ఎక్కిన తర్వాత కొన్ని ఛాలెంజింగ్ సే సిచ్యువేషన్స్ వస్తాయి లైఫ్లో మరి వాటిని మనం ఎలా ఎదుర్కొంటాం అంటాం కదా చెట్టున్న పండున్న చెట్టుకే రాళ్ళు పడతాయని కాబట్టి సామర్థ్యం ఉన్నవాడికే టెస్టింగ్ టైం వస్తుంది కాబట్టి అన్ని ఈజీ క్వశ్చన్స్ అడితే ఇంకా ఈ పోటీ పరీక్షలు ఎందుకు ఒక గట్టి సమాజం ఎలా ఏర్పడుతుంది అంత ఈజీ అయిపోతే ఉండాలి కాఠిన్యత ఉన్నప్పుడు దాన్ని మనం ఎదుర్కొని ముందుకెళ్ళాలి అసలు అయినా విద్యార్థి పోటీ పరీక్షలకు చదివే విద్యార్థి యొక్క వైఖరి నదీ ప్రవాహంలాగా ఉండాలి నది చూడండి ఎత్తు నుంచి కిందికి పడుతుంది సముద్రం జరుపుకుంటుంది దీనికి ఒక డైరెక్షన్ ఉంది ఎత్తు నుంచి పల్లెం దీనికి ఒక గోల్ ఉంది సముద్రం అడ్డంకులు వస్తాయి అడ్డంకులు వస్తే రాళ్ళు వస్తాయి కొట్టి 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 దాని మీద నుంచి వెళ్తుంది దాని పక్క నుంచి వెళ్తుంది అలిగి అని ఆ వాటర్ నదీ ప్రవాహంలాగా ఉండాలి మనిషి జీవితం ఉప్పెనలాగా వరదలాగా ఉండకూడదు ఉప్పెన వరద కూడా వస్తుంది అమాంతం ముంచేసే వెళ్ళిపోతుంది దానికి ఒక డైరెక్షన్ లేదు ఒక గోల్ లేదు అలా నదీ ప్రవాహంలాగా మనం ముందుకు వెళ్ళాలి ఇచ్చిన ప్రతి అంశాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కొనేటట్టు ఉండాలి సరే సో అలాంటి ఇలాంటి ప్రేరణాత్మక అంశాలతో ఆంగ్లం అనేది కష్టం కాదు అది అటెంప్ట్ చేసేవాడి వైఖరిని బట్టి ఉంటుంది అని తెలియజేయటమే నా ఉద్దేశం అంతే తర్వాత ఇందులో మళ్ళీ అబ్రగదబురా అని చెప్పేసి దీంట్లో ఏమి టెక్నిక్స్ అని కాదు అయినా మనం అందరం కూడా వ్యాపారం నేర్చుకోవాలండి వ్యాపార మెలకువ నేర్చుకోకూడదు కొంతమంది బిజినెస్ యొక్క టెక్నిక్ మొదలుపెట్టి ఆడవాడు వ్యాపారం మొదలు పెడతాడు అవుట్ ఎక్కడో ప్రమాదకరమైన నడిచినన్ని రోజులు నడుస్తుంది చాలా బాగుంటుంది ఎక్కడో ప్రమాదకరం వస్తుంది అప్పుడు వాడు నిర్ణయం ఏం తీసుకుంటాడు అందుకు లర్న్ ద బిజినెస్ వ్యాపారం నేర్చుకోవాలి వ్యాపార మెలకువలు ఎప్పుడు నేర్చుకోవచ్చు అందుకే చదువుకు ప్రత్యామ్నాయం లేదు ఈ షార్ట్కట్ ఇంత ఈ రాత్రికి ఈసారి చెప్పే పద్నాలుగు పాయింట్లు నేర్చుకుంటే చాలు అయిపోయి నాకు ఉద్యోగం వచ్చినట్టే చాలా తప్పు ముందు భాషను నేర్చుకోవాలి లాంగ్వేజ్ నేర్చుకోవాలి బిజినెస్ నేర్చుకోవాలి ఒక చైనా సామెత ఉందిగా ఒక చేపనిస్తే చేపను వండుకొని తింటాడు ఆ ఇచ్చిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాడు ఎంత మంచి వాడని అదే చేపను పట్టుకోవడం నేర్పిస్తే ఆకలినప్పుడల్లా పోయి చేపను పట్టుకొని విందు చేసుకుంటాడుగా సో డోంట్ గివ్ ఏ ఫిష్ బట్ టీచ్ హిమ్ అవుట్ ఆఫ్ ఫిష్ అంటారు అలా మిమ్మల్ని స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్ళమని చెప్పడమే ఉద్దేశం నెక్స్ట్ అంశానికి వచ్చేద్దాం మన ఆంగ్లానికి సంబంధించి పోటీ పరీక్షల విద్యార్థులకి ప్రపోజిషన్స్ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ప్రపోజిషన్స్ పేర్లోనే ఉందండి ఈ భాషా భాగాలలో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్ ఆఫ్ స్పీచ్ భాషా భాగం ప్రపోజిషన్ ప్రిపోజిషన్ కాదు ప్రపోజిషన్ అయితే దీన్ని విడదీస్తే ప్రి పొజిషన్ ప్రి అంటే ముందు పొజిషన్ అంటే స్థితి ముందు స్థితి దీని పేరు దేనికి ముందు స్థితి తెలుగులో విభక్తి అర్థ పదం అంటాం విభక్తి అర్థ పదం ఆన్ ఇన్ ఫర్ టు అండర్ ఇలాంటి పదాలన్నీ అయితే ఏం చేస్తాయి చాలామందికి తెలియదు ప్రపోజిషన్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపోజిషన్ అనగానే మీకు రిలేషన్ గుర్తుకురావాల ప్రెపోజిషన్ రిలేషన్ అంటే ఏంటి రిలేషను రెండు నామవాచకాలు లేదా రెండు సర్వనామాలు లేదా ఒక నామవాచకం ఒక సర్వనామం వీటి మధ్యలో ఉండే రిలేషన్షిప్ని తెలియజేసే పదమే విభక్తి అర్థ పదం ప్రపోజిషన్ అయితే ఈ పేరులో ఉన్నట్టుగా పొజిషన్ ముందు స్థితి ఎప్పుడు నౌను ప్రనావును ముందర వస్తుంది ఈ ప్రపోజిషన్ ఉదాహరణకు ఇప్పుడు నా దగ్గర పెన్ ఉంది ద పెన్ ఈజ్ ఇన్ మై ఫామ్ ఇన్ ద ఫామ్ ఇన్ మై ఫామ్ పామ్ అంటే నారచే ఇన్ అంటే లో ఉంది మై పామ్ నారచే ఇన్ ప్రపోజిషన్ మై ఫామ్ ఫామ్ అనేది నౌన్ ఇక్కడ పిఏఎల్ఎం ఈ నౌనుకు వచ్చింది ఇన్ కాబట్టి నౌను వచ్చింది కాబట్టి ఈ పొజిషను ముందుంది దేనికి ముందుంది నౌనుకు ముందు కాబట్టి ఇన్ అనేది ప్రీ పొజిషన్ అదే తెలుగులో ఇది పోస్ట్ పొజిషన్ పోస్ట్ పొజిషన్ అంటే నౌను ప్రనవ్ తర్వాత వస్తే చూడండి చేతిలో అరచేతిలో అరచే అనేది ముందు వచ్చింది లో అనేది తర్వాత వచ్చింది సో తెలుగులో ఇది ఉత్తరపదం అయింది ఇంగ్లీష్లో పూర్వపదం అయింది మరి ఎందుకు మన పిల్లలు ఎక్కువగా కష్టపడతారంటే ఇన్ని సంవత్సరాలు తెలుగు భాషలో ఇవి ఉత్తర పదాలుగా నేర్చుకొని నేర్చుకొని ఉండి టంగా ఇప్పుడు ఇది పూర్వపదం ప్రపోజిషన్ లాగా వాడాలనేసరికి నా మదర్ టంగ్ లాగానే ఈ అదర్ టంగ్ కూడా అనుకొని తప్పులు తప్పులు చేస్తారు కాబట్టి ప్రపోజిషన్ అనేది నౌనుకు ప్రొనోనుకు ముందరగా వస్తుంది ఇప్పుడు నేను ఐఎమ్ స్టా సే గివింగ్ దిస్ లెక్చర్ టు యు యు మీకు టు ప్రపోజిషన్ యు ప్రొనౌన్ చూసారా ముందు స్థితి తెలుగులో మీకు కు చివరికి వచ్చాయి చాలా సులభం అండి ఏది కష్టం కాదు కాకపోతే ఇప్పుడు ఈ ఇండో యూరోపియన్ భాషలు అంటే ఈ వెస్ట్రన్ లాంగ్వేజెస్ మన తూర్పు అంటే ద్రవిడ భాషలు మన ఇండియన్ లాంగ్వేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇంగ్లీష్ వేటి తేడాలు వాటికి ఉంటాయి అసలు ఒక వంద కిలోమీటర్లకి ఒక మనిషి మాట్లాడే భాష యాస ఆహార వస్త్రధారణ మాట్లాడే తీరు పండగలు పబ్బాల్లో చేసుకునే పద్ధతులు అన్నీ మారిపోతాయట ప్రతి వంద కిలోమీటర్లకి మరి వంద కిలోమీటర్ల కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉండే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క వంద కిలోమీటర్లు ఉంటుంది అంటే ప్రతి జిల్లా జిల్లాకి ఈ తేడాలు అన్నీ వచ్చేస్తాయి అందుకే మనం మాత్రం మన తెలంగాణ జిల్లాలో లేదా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు జిల్లాల్లో మనం తెలుగు మాట్లాడితే ఇది మన తెలుగు లాంగ్వేజ్ తెలంగాణలో మాత్రమే మాట్లాడేది లేదా రాయలసీమలో మాట్లాడేది లేకుంటే ఆంధ్రలో మాట్లాడేదంతా ఒక మాండలికం డైలెక్ట్ మళ్ళీ అందులో ప్రతి వ్యక్తి వ్యక్తికి తేడా ఉంటుంది అసలు మీ ఇంట్లో మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు ఇంకొకరు లాగా అసలు మాట్లాడరు ప్రతి అంటే వ్యక్తి వ్యక్తికి తేడా ఉంటుంది దీన్ని ఇడియోలెక్ట్ అంటారు భాషా శాస్త్రంలో ఇడియలెక్ట్ అందరు మాట్లాడేది భాష లాంగ్వేజ్ ప్రాంతంలో మాట్లాడేది డయలెక్ట్ మాండలికం ఆ ప్రాంతం ఇడియలెక్ట్ వ్యక్తి వ్యక్తులు అంటే మీ ఇంట్లో ఐదుగురు ఉన్నారంటే కుటుంబ సభ్యులు ఐదు ఇడియోలెక్ట్స్ ఉన్నట్టు బాగా గమనించండి మీ అమ్మలాగా మీ నాన్నగారు మాట్లాడరు వాళ్ళిద్దరిలాగా మీ తమ్ముడు మాట్లాడు మీరు మాట్లాడరు మిగతా మిగతా వాళ్ళలాగా దీన్నే ఇడీలెక్ట్ అంటాం వాటిని అధిగమించి మనం ఎంత ఎక్కువ మందికి అర్థమయ్యేలా మాట్లాడతాం భాష ఇప్పుడు నేను కేవలం మన మాండలికమే నేను మాట్లాడితే నేను కేవలం మన తెలంగాణలోనో లేకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నా నా భాష పనికొస్తుంది అదే నేను కొంచెం మంచి ఇంగ్లీష్లో మాట్లాడితే దేశం అంతా అర్థమవుతుంది అదే నేను ప్రపంచ ప్రామాణికమైన ఆంగ్లాన్ని మాట్లాడితే ప్రపంచమంతా నేను అర్థమైపోతా అంటే అప్పుడు కాస్త గ్లోబల్ సిటిజన్ క్వాలిటీస్ వస్తాయి ఒక సర్వేలో చెప్తారు సపోజ్ కోల్కతాలో ఎంఏ ఇంగ్లీష్ చేసిన విద్యార్థి అదే గుజరాత్ పోర్బందర్లో ఎంఏ ఇంగ్లీష్ చేసిన విద్యార్థి కాశ్మీర్లో ఎంఏ ఇంగ్లీష్ చేసిన విద్యార్థి కన్యాకుమారిలో ఎంఏ ఇంగ్లీష్ చేసిన విద్యార్థి అందరూ ఒక కాన్ఫరెన్స్లోకి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు ఏ ఒక్కరి ఇంగ్లీష్ ఎవరికి అర్థం కాలే వాళ్ళ ఎంటీఐ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మాతృభాష ప్రభావం చేత వాళ్ళు ఆంగ్లాన్ని అలాగే వాడారు ఇప్పుడు ఉదాహరణకు ఇఫ్ యూ వాంట్ టు లర్ను ఇంగ్లీషు ఇట్ ఈజు ఈజీ ఇది మన మాతృభాష ప్రభావం ఎందుకు అన్ని కొమ్ములు కొమ్ములు ఉంటాయి కదా మీకు ఒకవేళ ఇంగ్లీషు నేర్చుకోవాలని ఉంటే ఇట్లా మాట్లాడతాం అదే దాన్ని అధిగమించి ఇఫ్ యూ వాంట్ టు లర్న్ గుడ్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ మై ఫ్రెండ్స్ ఇట్స్ సో ఈజీ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈస్ ప్రాక్టీస్ Keep certain good books, learn or master those grammatical chapters, have enough practice, and one day you will be able to speak wonderful English, beat anybody in this world. You can travel around the world and speak to anybody in English like anything. This is what style are matter. If you want to learn very good English, my dear friends, don't worry, right? We will be helping you out from time to time. This is England.

ముందు స్థితి ప్రపోజిషన్స్లో అసలు ఎన్ని రకాలు ఉన్నవి చూద్దాం సింపుల్ ప్రపొజిషన్స్ ఒకటోది మనము టూ ఇన్ ఆన్ చిన్న చిన్నవి ఫర్ ఇలాంటివి కాంపౌండ్ ప్రపోజిషన్స్ మిశ్రమ విభక్తి అర్థ పదాలు కాంపౌండ్ అంటే కాస్త మిశ్రమం ఇప్పుడు ఉదాహరణకు బిఫోర్ ఆ పదాల కలయిక వల్ల వచ్చి ఉంటాయి కాస్త పెద్దగా ఉంటుంది స్పెల్లింగ్ సంబంధించి లేకుంటే విదిన్ విత్ ఇన్ విదిన్ లేకుంటే అమాంగ్ అ మాంగ్ కాస్త పెద్దగా ఉన్నాయి మిశ్రమ అర్థ పదాలు అవి అన్న వాటి స్వభావం అంతా ఒకటే నౌన్ ప్ర ముందు రావాల్సిందే మూడవది ఫ్రేజ్ ప్రపోసిషన్స్ ఫ్రే ఫ్రేజ్ అంటే పద సముదాయము పదాల సముదాయం కావాలంటే కనీసం రెండు పదాలు ఉండాలి అంతకంటే ఎక్కువ ఉండాలి ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి చిట్ట చివరికి ఒక ప్రిపోజిషన్ ఉంటుంది ఉదాహరణకు అకార్డింగ్ టు అకార్డింగ్ టూ చివరికి ప్రిపోజిషన్ వచ్చింది టూ లేకుంటే ఇన్ ల్యూ ఆఫ్ ఇన్ ల్యూ ఆఫ్ మూడు పదాలు లాస్ట్గా ఆఫ్ వచ్చింది లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ వచ్చింది చివరికి ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రేజ్ పద సముదాయం అండ్ చివరికి ఒక ప్రపోజిషన్ ఉంది ఫ్రేజ్ ప్రపోజిషన్స్ ఇది ఒక టైప్ సో సింపుల్ ప్రపోజిషన్స్ కాంపౌండ్ ప్రపోజిషన్స్ ఫ్రేజ్ ప్రపోజిషన్స్ పార్టిసిపియల్ ప్రపోజిషన్స్ అని ఐఎన్జీ ఫామ్లో కొన్ని ప్రపోజిషన్స్ ఉంటాయి రిగార్డింగ్ ఇప్పుడు వి ఐ ఐఆమ్ హియర్ రిగార్డింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గురించి ఇక్కడ ఉన్నా లేకుంటే వీ వర్క్ హార్డ్ కన్సర్నింగ్ మనీ అంటే మనుషులందరూ కూడా డబ్బు కూరకు పనిచేస్తారు కన్సర్నింగ్ మనీ ఎవ్రీబడీ ఈజ్ హియర్ బారింగ్ వెంకటేష్ ఆయన తప్ప అందరు ఇక్కడ సో సార్ కొన్ని ఐఎన్జి ఫామ్లో కొన్ని ప్రపోజిషన్స్ ఉంటాయి ఎస్ పార్టిసిపియల్ ప్రపోజిషన్స్ స్వభావం అంతా ఒకటే అవి ఎలా ఉన్నా సింపుల్ కాంపౌండ్ ఫ్రేజ్ ఆర్ పార్టిసిపల్ ప్రపోజిషన్స్ ఏ ఉన్నా నవ్ను ప్రనౌను ముందు రావాల్సిందే ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ సింపుల్ ప్రిపోజిషన్స్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ ఇప్పుడు ఉదాహరణకు సింపుల్ ప్రిపోజిషన్కి ఒక ఉదాహరణ చూద్దాం ఆన్ ద ఫేయి ద ఫీస్ ఆఫ్ ఫేఫ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆన్ ద టేబుల్ టేబుల్ పైన ఉంది చాలా సింపుల్ బిఫోర్ తీసుకుందాం కాంపౌండ్ ప్రిపోజిషన్ ఎవ్రీబడీ స్టూడెంట్స్ కమ్ హియర్ బిఫోర్ టెన్ ఓ క్లాక్ పది గంటల ముందు రండి బిఫోర్ టెన్ ఓ క్లాక్ సో టెన్కు ముందు అదే ఫ్రెష్ ప్రిపోజిషన్ తీసుకోండి

ప్రపోజిషన్స్ నేర్చుకుంటాం మనం నిఘంటు ఎవరికైతే బాగా వాడడం వస్తుందో వాళ్ళు మంచి ప్రపోజిషన్స్ నేర్చుకోగలుగుతారు నిఘంటు అనగానే ఒక వర్డ్కి మీనింగ్ చూస్తే సరిపోలే ఆ ప్రనౌన్సియేషన్ ఎట్లా ఉంది దాని తర్వాత ప్రపోజిషన్ ఏమొచ్చింది దాన్ని సెంటెన్స్లో ఎలా వాడారు దానికి ఇంకేమైనా షేడ్స్ ఆఫ్ మీనింగ్ ఉందా ఇవన్నీ ఒక లెసన్ లాగా ఉంటుంది అక్కడ జానెడో లేకుంటే ఒక బెత్తెడో అక్కడ స్టోరీ మొత్తం ఉంటుంది ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ అడ్వాన్స్లోనే డిక్షనరీలో ఒక్కసారి చూసి పడాలి ఒక సామెత చెప్తారండి మీకు నచ్చిన పుస్తకాలు ఆ రంగంలో ఐదేళ్లు బాగా చదవండి పుస్తకాలు ఆ సబ్జెక్ట్లో మీరు సంబడి అవుతారట ఎనిమిదేళ్ళు చదవండి మీకు నచ్చిన రంగంలో మీ రాష్ట్రంలో మీరు సంబడి అవుతారట ఆ ఏరియాలో మీరు పదహైదు సంవత్సరాలు పదే పదే ఆ రంగంలో చదవండి మీ దేశంలోనే ఆ సబ్జెక్ట్లో మీరు సంబడి అవుతారట పద్దెనిమిది ఏళ్ళు కనుక చదివితే ఈ ప్రపంచంలోనే మీరు ఎంచుకున్న రంగంలో మీరు సంబడి అవుతారట వ్యవసాయం స్వామినాథన్ గారు ఇకనామిక్స్ సేన్ గారు ఇలా సబ్జెక్ట్ అనగా అలా మనం ఒకసారి చదవాలండి బాగా చదవాలి మనం చదవకనే మనకు రాదు తప్ప మన దగ్గర కంటెంటే లేదు రండి మీ గ్రామం గురించి చెప్పండి అంటే గంట వచ్చి మాట్లాడతారు మీరు నాకు తెలుసు అదే ఆంగ్ల భాషను ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేం చేద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆలోచిస్తారు మన ఆర్థిక విధానాలు ఎలా ఉన్నాయంటే కొంచెం ఆలోచిస్తారు కంటెంట్ కావాలి ముందు కంటెంట్ ఉంటే కదా తర్వాత దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఇవన్నీ కాబట్టి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి ఇప్పుడు ఉదాహరణకు అపాలజైజ్ అని తీసుకుందాం అపాలజైజ్ అనగానే మీకు తెలివాల్సింది ఫర్ అది నిఘంటు చూస్తే తెలుస్తుంది ఐ అపాలజైజ్డ్ ఫర్ మై మిస్టేక్ అనాలి అంతే తప్ప ఐ అపాలజైజ్డ్ అబౌట్ అంటారు కొంతమంది కేపబుల్ ఆఫ్ అనాలి కేపబుల్ టూ అంటుంటారు ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ సిమిలర్ వస్తే టూ రావాలి సిమిలర్ టూ దిస్ అనాలి తప్ప సిమిలర్ విత్ అనకూడదు బోర్ కొట్టింది అనుకోండి ఐఎమ్ బోర్డు విత్ దిస్ అనాలి తప్ప ఐఎమ్ బోర్డ్ ఆఫ్ అనకూడదు ఇలా ఒక ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత లేదా ఒక క్రియ వచ్చిన తర్వాత ఏ ప్రిపోజిషన్ రావాలి నిఘంటులో ఇస్తారు పోటీ పరీక్షల పుస్తకాన్ని తీసుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ వరుగు తర్వాత ఏ ప్రిపోజిషన్ రావాలో ఇచ్చింటారు ఒక మూడు నాలుగు ఐదు వందలు ఉంటవి వారం పది రోజులలో నేర్చుకోవచ్చు అవి నేర్చుకుంటే అద్భుతంగా ప్రిపోజిషన్స్ అనే ఐటము కేవలం గ్రూప్ టూ గ్రూప్స్ కాదు మీ జీవితకాలంలో ఏ క్వశ్చన్ ఏ చాప్టర్లో ఏ పోటీ పరీక్షలు అడిగినా మీరు రాణిస్తారు రాణించాలి